మరి ఆయన అలాగే ఎడిటర్ లోకేష్ గారిని వేదిక మీద స్వాగతిస్తున్నా, మన హీరో ప్రశాంత్ని వేదిక మీద స్వాగతిస్తున్నాను, తీసి వెంటర్ మీద కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్న జమినీ సురేష్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతి, సురేష్ గారిని వేదిక మీద స్వాగతిస్తున్నాను, వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను, బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము, దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము, ప్రాణం ఖరీదు చిత్రాలు పాటలు ఇప్పుడు అటు ఇవ్వండి, కాదు కదా ఆయన వెళ్ళండి అక్క అలాగే పద్మప్రియ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాను, పద్మప్రియ గారు మీడియా సోదరులకు, వేదిక నలగనిచ్చిన పెద్దలకు, మీడియా సోదరులకు, వేదిక నలగనిచ్చిన ప్రేక్షకులకు అందరికీ, మీడియా సోదరులకు, వేదిక నలగనిచ్చిన పెద్దలకు, నా టీమ్ టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ప్రారంభం నుంచి అనుకున్నది అనుకున్నట్టుగా చక్కగా జరిగింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, సినిమా చాలా బాగా వచ్చింది, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను, హ్యాపీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు అండి, ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అతను నా కృతజ్ఞతలు అండి, నిజంగా ప్రొడ్యూసర్ అని చెప్పొద్దు కానీ ఆయన బావి దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయో అన్నీ చేసి పెట్టాడండి, మాకు ఏదైనా ఫుడ్ విషయం కానీ లొకేషన్ పరంగా కానీ ఏది చెప్పినా అక్కడ లొకేషన్కి వెళ్ళి ఫోటో తీసి మాకు వాట్సాప్లో పెట్టి ఇది ఓకేనా పిఎల్కే గారు అని చెప్పాడండి, ప్రతిరోజు ఫుడ్ విషయంలో అయితే ఈ 40 రోజులు మాకు బిర్యానీతో పెట్టి చేశాడండి, నిజంగా అటువంటి ప్రొడ్యూసర్కు ఈ సినిమా మంచిగా ఆడాలని మంచిగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ప్రశాంత్ హీరో కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ తన రాసుకున్నాడండి, నా వంతు నేను కొద్దిగా సినిమా కమర్షియల్ ఎలివేషన్ స్టైల్లో కొన్ని ఫైట్లు పెట్టి కొద్ది ఐటమ్ సాంగ్ పెట్టి నేను కొద్దిగా చేంజ్ చేసి ఇచ్చేసాను. అలా మోహన్ రెడ్డి మా కెమెరామ్యాన్ కూడా ఆయన ఎప్పటి నుంచో నా రిలేషను, ఆయన కూడా మంచి ఫోటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ సినిమా స్టోరీ ఉన్నాక తారకారు దగ్గరికి వెళ్ళి బాబు ఇట సినిమా చేస్తున్నాను నేను అంటే అతను కూడా పర్వాలేదన్నయ్య చేసుకో ఎప్పుడో డేట్లు చెప్పు నేను చేసి పెడతానని మాటిచ్చి ఇచ్చేసాడు, అతను కూడా నా కృతజ్ఞతలు అండి. ప్లస్ ముందే మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ గారికి మంచి సాంగ్స్ ఇచ్చాడు, ఆయన కూడా థ్యాంక్స్ అండి. అలాగే మా హీరోయిన్ విషయానికి వస్తే ఫస్ట్ ఒకరిని అనుకున్నాము, ఆ అమ్మాయి డేట్లు దొరకకపోతే ప్రాబ్లం అయింది, తర్వాత ఇంకొక హీరోయిన్ లొకేషన్కి వచ్చినాక ఆ అమ్మాయి యాక్టింగ్ బాగాలేక ఆ అమ్మాయికి బ్యాకప్ చెప్పి నెక్స్ట్ డే అవంతికను సెలెక్ట్ చేసుకున్నాము, రేపు షూటింగ్ అనగా ఆ అమ్మాయికి నైట్ ఫోన్ చేసి చెప్తే ఆ అమ్మాయి కాదనకుండా వచ్చి మా సినిమాలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పర్ఫార్మెన్స్ బాగా చేసిందండి. అలాగే మా హీరో గురించి ఫస్ట్ టైం కెమెరా ముందు అయినా ఎన్నో సినిమాలు చేసిన విధంగా అంత ఎక్స్పీరియన్స్తో బాగా చేశాడండి, కొన్ని సీన్లు సెంటిమెంట్ సీన్లు రియల్గా పిఎల్కే గారు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలా అంటే ఎందుకు అనుకున్నా, కానీ ఆ సీన్లకి నీలం అయిపోయి ఇది రియల్గా ఏడ్చాడండి ఆ సీన్లు, నిజంగా గ్రేట్
జాబ్ అతనికి ఫ్యూచర్లో తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఎవరైనా మిస్ అయితే క్షమించాలి. ప్లస్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారండి దీనికి, వాళ్ళకు కూడా స్పెషల్గా థ్యాంక్స్. కృతజ్ఞతలు. ఈ సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్, లవ్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రశాంత్ గారు ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారు. హీరోయిన్ చాలా బాగా చేసింది. అన్నీ సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూసిన మీకు అర్థమై ఉంటుంది ఈ సినిమా మంచిగా ఆడాలని, అందరికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రశాంత్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మొదటి చిత్రమైన ఇది ఎంతో అనుభవంగా ఉన్నట్టుగా తను చేసినది చూస్తుంటే అర్థమవుతుంది, మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పేలక రెడ్డి గారికి. ఈ సినిమా బాగా ఆడి డబ్బు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పేలక రెడ్డి గారికి. ఈ సినిమా బాగా ఆడి డబ్బు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరికీ, ఈ ఫంక్షన్కి చేసిన పత్రికలు అందరికీ ధన్యవాదాలు. సో నాకు ప్రశాంత్ రీసెంట్లీ పరిచయం అయ్యాడు. సో ఎలా ఉంది సార్ అంటే వచ్చాను. సో ఇక్కడ చూసినాక ఒక 10 మూవీస్ అయినట్టు చేస్తున్నాడు యాక్టింగ్ ఇట. యాక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. సో వందే మాతరం సార్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కొత్త వాళ్ళలాగా లేదు ఇది, యాక్చువల్గా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. అంటే ట్రైన్ అయిందో మరి ఏమైందో తెలియదు, బట్ కొత్త వాళ్ళలాగా అయితే లేదు. సో ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, అండ్ కొత్తగా ప్రశాంత్కి అండ్ హీరోయిన్కి అండ్ ది ఓల్డ్ టీమ్ ఆఫ్ ప్రాణం ఖరీద్కి ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. పిఎల్కే రెడ్డి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు అండి, ఇప్పుడు కాదు. అంటే ఆయన టెక్నికల్గా అన్ని వాల్యూస్ ఉన్న వ్యక్తి అండి. చాలా బాగా తీశాడు. అంతకుముందు ఆయన ఎదురులేని అలెగ్జాండర్ ఎక్సలెంట్ సినిమా అండి, మంచి కమర్షియల్ సినిమా అది, మంచి హిట్ ఇచ్చాడు ఆయన. ఈ టైటిల్తోనే మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ప్రాణం ఖరీదు ఇందాక ప్రోమోస్ కానీ సాంగ్స్ కానీ చూశాను, అద్భుతంగా చేశారండి. మరోవారు ఆయనకున్న ఎక్స్పీరియన్సే అది ప్లస్ అది. మురళీమోహన్ రెడ్డి ఎస్ మాట్లాడు కానీ పనిచేస్తాడండి. నాతో కూడా చేశాడు చాలామందితో, కెమెరామ్యాన్, డిఓపి, ఎక్సలెంట్ డిఓపి అండి. నంది అవార్డు కూడా వచ్చింది ఇంతకుముందు అర్లియర్ ఫిలిమ్స్కి. చాలా బాగా పిక్చర్ చేశాడండి. అలానే సుబ్బారెడ్డి గారు, మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్ లాగా లేదండి, బాగా ఖర్చు పెట్టారు, చాలా బాగా తీశారు. ఫారిన్ లొకేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో, చూశాను ఇందాక ట్రైలర్లో. సినిమా చాలా బాగుందండి అనిపిస్తుందండి. మరోవర్ ప్రశాంత్ హీరో, ఇందాక నా పక్కన కూర్చున్నప్పుడు అడుగుతున్నారు సార్ ఎలా ఉందంటే, నాకు అక్కడ డ్యూయల్ రోలా అని అడిగాను, డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే విలనిజం షేడు ఉంది, హీరోయిజం షేడు ఉంది. అంటే కొద్దిగా రివీల్ చేశాడు, బాగుంది. వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడ మీడియా వాళ్ళకి అండ్ ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే, ప్రశాంత్ నా ఫ్రెండ్ అండ్ తను చేసిన ఫస్ట్ స్టార్టింగ్ పెన్తో పెట్టిన రైటింగ్ చేసిన స్టోరీ దగ్గర నుంచి ఎండ్ వరకు ఐ నో వెరీ వెల్ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ సినిమా కష్టాలు అంటారు అందరికీ తెలుసు. బేసికల్గా నేను డిజైనర్ని అండ్ ఐ లాట్ ఆఫ్ ఫీలింగ్స్. ప్రతి ఒక్కరు ప్రతి క్రాఫ్ట్లో కొంచెం కష్టపడతారు, చాలా ఇబ్బందులు పడతారు. బట్ ఈ సినిమాకి ఇందులో ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు అండ్ ప్రశాంత్, తను యూఎస్లో ఎంత కష్టపడి ఎంత చేశాడో అంతా ఈ సినిమాకి పెట్టాడు, పిన్ టు పిన్. అది నేను చెప్పలేను కానీ ఐ నో. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ and team. Thank you so much. Thank you Sri, thank you so much. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి, అండ్ పెద్దవారికి కూడా నమస్కారం అండి. అండ్ నా పేరు అవంతిక, ఇది నా మూడవ సినిమా. అండ్ ప్రాణం ఖరీదు మూవీ చిరంజీవి గారి ఫస్ట్ టైటిల్ గుర్తుకొస్తుంది. సో ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయిందేమో అని అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీ నేను చేర్చుకున్నందుకు, ఐ మీన్ యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు పిఎల్కే రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్, అండ్ ప్రొడ్యూసర్ గారు సుబ్బారెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. సో బాగా సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్ గారు అయితే మూవీకి, ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారు. అండ్ డిఓపి గారు, మురళీమోహన్ గారు కూడా అండ్ మాట్లాడలేదు, ఆయన ఎట్లా కూడా మాట్లాడు, ఓన్లీ వర్క్ ఒక్కటే చేస్తూ ఉంటారు. సో అందరూ వర్క్ చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాండి. అండ్ ప్రశాంత్ గురించి చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ అని చెప్పచ్చు. అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా కేరింగ్గా చేసుకుంటుంటాడా, తన యాక్టింగ్ అయినా సరే, అంటే ఒక హీరోలో కాకుండా ఎవ్రీథింగ్,
ప్రతిదీ కష్టపడి చేసుకొని వచ్చాడు. సో ఈ మూవీలో నేను నటించినందుకు ఖచ్చితంగా నాకు నేమ్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందులో నాకు సిస్టర్ పిల్లలు ఇద్దరు ఉంటారు, టూ కిడ్స్. కమ్ హియర్. సో వీళ్ళు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారండి. చిన్నపిల్లలు అనుకున్నాను ఏం చేస్తారో అనుకున్నాను, బట్ వెరీ నైస్ యాక్టింగ్ వీళ్ళిద్దరిది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్, ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే ఎక్కడున్నా కనపడుతుంది, ఏంటో మీడియాలో పుట్టి పెరిగినా కూడా మై కట్టుకుంటే వేస్తూ ఉంటుంది అదొకటి. థ్యాంక్ యూ, ఏం చేస్తాయో తెలియదు. రైట్ అండి, ప్రాణం ఖరీదు. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నేను ప్రశాంత్ గురించి, తర్వాత నా స్నేహితురాలు శ్రీ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమాలో నేను ఈ క్యారెక్టర్ చేయడానికి మెయిన్ శ్రీ కారణం. తను నీకు ఈ క్యారెక్టర్ బాగుంటుంది సురేష్ నువ్వు చేస్తే అని చెప్పి ఫస్ట్ నన్ను చెప్పింది. తర్వాత ప్రశాంత్ నన్ను ఫేస్బుక్ ద్వారా అప్రోచ్ అయ్యి ఇందులో ఈ సినిమాలో ఈ వేషం చేయడానికి కారణం. థ్యాంక్ యూ శ్రీ అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్. ఎందుకంటే చాలా చాలా క్యారెక్టర్స్ చేస్తూ ఉంటామండి. నేను ఎక్కడో విన్నాను, ఏంటి మొదటికి వెళ్ళిపోయేలో, నేను ఎక్కడో విన్నాను, మనందరికీ తెలుసు యాక్టర్ అయితే చాలా లైఫ్లో ఏమైనా అయిపోవచ్చు అని. మనకి పడుకుంటే కళ్ళు వస్తూ ఉంటాయండి. మన పేరెంట్స్ మన గురించి కళ్ళగా అంటారు, కలెక్టర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, ఏవో పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి వాళ్ళకి. అవి మనకు కూడా అలాంటి కళ్ళు వస్తాయి, కానీ నిజం చేసుకోవడం, నిజ జీవితంలో నిజంగా కొన్ని రోజులైనా కొన్ని క్షణాలైనా గడపగలడం ఒక సినిమా వల్లే అవుద్ది. అది సినిమాలో నాకేంది, ఎందుకంటే ఎంత చెప్తున్నా ఫస్ట్ సినిమాలో నేను ఇందులో డాక్టర్ క్యారెక్టర్ చేశాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. మొన్న ఏదో పోలీస్ ఆఫీసరు, అంతకుముందు ఏదో ఇంకోటి, బట్ ఇందులో డాక్టర్ చేశానండి. చాలా మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రశాంత్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా ప్రొడ్యూసర్ గారు అండి, ఇందాక ఆయన ఎవరో చెప్పారండి బిర్యానీలు పెట్టాను, నిజంగా బిర్యానీలు పెట్టారు, డైలీ బిర్యానీలే. నేను మామూలుగా వెయిట్ 5-6 కేజీలు పెడితే భయం వేసి మళ్ళీ జిమ్లకి వెళ్ళిపోతాం, కానీ ఈ సినిమా చేసిన తర్వాత ఒక 5-6 నెలలు కూర్చున్నట్టుగా మరి వర్కౌట్ చేయాల్సి వచ్చింది. నిజంగా రోజు బిర్యానీలే, నిజంగా సార్, అమాయకంగా చూడకండి సార్ నిజం. ఇక ఇంకా ఈ సినిమాలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము అందరం చిన్న వాళ్ళం, చిన్న ప్రాజెక్టు, బ్యూటిఫుల్ ప్రాజెక్టు తను తయారు చేసుకుని తీసుకొచ్చిన తర్వాత ఈ సినిమాని సపోర్ట్ చేసినటువంటి తారక రత్న గారిని అండ్ సీనియర్ యాక్టర్ ఆయన, ఆయన చాలా చాలా మంచి వేషం చేశారండి ఇందులో, ఆయనకి నచ్చి చేశారు. అండ్ షఫీ గారు, వాళ్ళని కూడా ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నందుకు. అండ్ ఇక మా డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు అలాగే ఉంటారు, వెరీ స్మైలీ ఫేస్ అండి ఆయన. నైట్ 1 గంటలు మా షూట్ అంతా నైట్ జరిగేది, యాక్చువల్గా నైట్ షూట్ జరిగేది. ఆయన ఎప్పుడు నైట్ 1 గంటలు 2 గంటలకి మాక్సిమం ఎవరికైనా చెరగొచ్చేది, కానీ బాబు మన ఆటో కూడా నవ్వుతూ ఉండేవారు, చిన్న వ్యాన్లో షూటింగ్, ఆ వెనకాల డిక్కీలో పడుకుండేవారండి. ఇంకా అందుకంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో, ఆ షూట్ జరుగుతున్న సేపు పాప మన వెనకాల కూర్చుని వర్క్ చేసేవారండి. డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ నాకు నా జీవితంలో ఇంకొక మరో ముఖ్యమైన వ్యక్తి ఈరోజు వేదిక మీద ఉన్నారండి. నాకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా కళ్యాణ వైభోగమే. ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు దాము గారు ఇక్కడ ఉన్నారు. అందులో నేను 2 సీన్లు చేశాను, ఆ 2 సీన్లతోనే నాకు ఇంచుమించు నామినీ అయ్యాను నంది అవార్డుకి. అంత మంచి వేషం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు మీకు. హలో మీడియా మిత్రులందరికీ నమస్కారం, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ. ప్రాణం ఖరీదు ఒక మంచి, అంటే ఒక సూపర్ టైటిల్, చాలా ఖరీదైన టైటిల్. ఆ టైటిల్ పెట్టి ఒక థ్రిల్లింగ్ స్టోరీ రాసుకొని ఒక హీరో తను సినిమా చేయాలని ఒక పట్టుదలతో వచ్చి వీళ్ళందరినీ జమ చేసి వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఒక మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా. సౌండింగ్ చాలా బాగుంది, ట్రైలర్స్ ఇవన్నీ డెఫినెట్లీ, ఏదైతే మీరు పడ్డ కష్టం ప్రశాంత్, డెఫినెట్లీ మీకు రీచ్ అవుతుంది, ప్రేక్షకులకు రీచ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి దర్శకత్వం వహించిన పిఎల్కే రెడ్డి నాకు మంచి మిత్రులు, చాలా సంవత్సరాల నుంచి కెమెరా వాళ్ళతో తీసుకోవడం, వాళ్ళ యూనిట్ నుంచి తీసుకోవడం, అప్పటి నుంచి చాలా మిత్రులు. అంటే మంచి సినిమాలు చేయాలని ఎప్పుడు సినిమా గురించే మాట్లాడుతుంటారు, చిన్న సినిమాలు చేయాలని, చిన్న సినిమాలతో ఎక్కువ స్నేహం ఉంటుంది ఆయనకి. కాబట్టి పిఎల్కే రెడ్డి గారికి ఈ సినిమా మరింత సక్సెస్ను రాబట్టాలని, చాలా ముందు ముందు ఇంకా డైరెక్షన్లో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
నేను ఒక 5 మినిట్స్ ఎక్కువ మాట్లాడతా, కొంచెం నాతో ఓపిక పట్టండి ఓకేనా. ప్రత్యేకించి మీకేనండి, మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను. పిలిచిన గెస్టులు పాపం ఉంటారు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. మీకు తర్వాత వేరే ప్రెస్ మీట్స్ అవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని విన్నాను నేను. సో ఎక్కువ టైం తీసుకోను, చెప్పేదో క్లుప్తంగా చెప్పేస్తాను. బట్ థింగ్ ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి అనుకుని అది పట్టాలకి ఫినిష్ అయ్యి జర్నీ అంతా ఫినిష్ చేసుకుని ఒక మూవీ కంప్లీట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్ అండి. ఈ లెంతీ ప్రాసెస్లో ఒక్కళ్ళతో అయ్యే పని కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ టీమ్ వర్క్ అనమాట. మెయిన్ అందుకే నేను ఫస్ట్ ఎందుకు అలా స్టార్ట్ చేశానంటే, ఏ ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు కాబట్టి. మూవీ అనేది అంత కష్టమైన జాబ్ అన్నాడు. ఒక పెన్ను తీసుకుని పేపర్ మీద రాయడం స్టార్టింగ్ దగ్గర నుంచి ఇట్లా మనం రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చే దానికి మధ్యలో ఒక 100 మంది కృషి ఉంటుందన్నమాట. అట్లా 100 మంది కృషి చేస్తే వచ్చిన సినిమా ఇది. కేవలం మచ్చుకు మాత్రమే వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా మేము వచ్చి ఇక్కడ నిలబడి మేము మాట్లాడుతున్నాం. అందరు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను, ఈ మూవీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మీ అందరి తరఫున ఎవరైతే నా కోసం పనిచేస్తారో వాళ్ళందరి తరఫున నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అండ్ ఇది అనుకున్న తర్వాత ఫస్ట్ థింగ్, ఈ స్టోరీ అది రాసుకున్న తర్వాత ఈ స్టోరీని సెట్స్ మీదకి తీసుకెళ్ళి దానికి ఒక రూపం అనేది దాల్చడంలో డైరెక్టర్ పాత్ర చాలా ఉంటుంది. ఆ క్యారెక్టర్ని అంటే తను కూడా యాక్ట్ చేసినట్టు ఒక రకంగా ఒక డైరెక్టర్ క్యారెక్టర్ చేశారు పిఎల్కే గారు. చాలా నాతో ఎటెళ్ళిపోతున్నారు మీ గురించి చెప్తున్నా నేను. మా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న క్లాషెస్, ప్రశాంత్ ఇలాగా అలా చేయంటూ ఉంటారు అన్నప్పుడేమో బా అనిపిస్తుంది. కానీ సో ఆ ప్రోడక్ట్ని బయట చూసేటప్పుడు హీజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ మోర్ దెన్. ఒక మాట ఆయన నన్ను అన్నా కానీ నన్ను అనొచ్చు, ఆ స్వాతంత్రం అవుతానుకుంది. అట్లా అను అట్లా చేసి తర్వాత ఫైనల్గా ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్, మా ఇద్దరి మధ్యన ఉండే హ్యాపీనెస్, దట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. ఈ ప్రోడక్ట్ కోసం బాగా తను కష్టపెట్టాను, తను కష్టపడ్డారు. అట్ ద సేమ్ టైమ్ క్యాస్టింగ్ అందరినీ కూర్చుని డిస్కస్ చేసుకుని ఫలానా క్యాస్ట్ అని చెప్పి అన్నప్పుడు ఆయన హెల్ప్ కూడా చాలా ఉంది. సో ఆ విధంగా తను అండ్ మిగిలిన అదర్ టెక్నీషియన్స్, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు 1 ఇయర్ నుంచి నాతో పాటు ట్రావెల్ చేసుకుంటూ నా మూవీకి ఎడిటింగ్ వర్క్ అన్నీ మొత్తం అంతా ఫినిష్ చేసిన టీమ్కి థ్యాంక్స్ చెప్పడం అనేది ఫస్ట్ థింగ్. అది ఆ పార్ట్ చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ అంటే ఈ ఫేజ్లో ఇక్కడ దాకా వచ్చాను కదా, ఇప్పుడు దీని తర్వాత ముందుకెళ్ళేది ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ మీదేనండి. యాక్చువల్గా మీడియా వాళ్ళ ఫేజ్, దాని తర్వాత ఆడియన్స్ ఫేజ్ వస్తుంది. ఇప్పుడు నాకు అంటే స్వార్థం కోసం అడుగుతున్నా కానీ ఇదేంటంటే, నాకు మీరు ఇప్పుడు ఎలాగైతే ఒక బ్రదర్, ఒక నాకు అని ఒక డైరెక్టర్ గారిని ఈ స్టేజ్కి రావడం దాకా, ఒక మా టీం మొత్తం నా తమ్ముళ్ళు అని చెప్పి బ్రదర్లు, అన్నలు, బ్రదర్స్ అని ఎలా చెప్తున్నానో, ఇప్పుడు మీరు నాకు అలా. ఎందుకంటే ఈ స్టేజ్లో మీడియా ఇస్ ద వన్ దట్ కెన్ పుష్ మీ లైక్ నో, ఇది వరే పలానా వాడు ఉన్నాడు కొత్తగా వచ్చాడు అని చెప్పి ఒక జనాలకు తెలిసేలాగా చేయాల్సిన ఇది మీడియాకు ఉంది, అంత పవర్ఫుల్ మీడియా అది. సో ఆ మీడియా విలువ నాకు తెలుసు కాబట్టి అందుకే మిమ్మల్ని ఫస్ట్ ఒక 5 నిమిషాలు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు దాకా నాకు ఎలాగైతే బ్రదర్స్ అండ్ అన్నదమ్ముల్లాగా నాతో కలిసి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి ప్రజల ముందు తీసుకెళ్ళండి మా నా బ్రదర్స్ లాగా మీరు కూడా, అక్కడి నుంచి నా ఆడియన్స్ దే ఆర్ అనదర్, వాళ్ళు పెద్ద అనమాట, వాళ్ళందరికంటే అనమాట. వాళ్ళు మనకి మీకైనా నాకైనా ఎవరికైనా వాళ్ళ దగ్గర నుంచే మనకి పుష్ వస్తుంది. ఇంకా అది వాళ్ళ మీద వదిలేస్తాం. ఇంకా దానికి వాళ్ళకి నచ్చితే హ్యాపీ, నచ్చకపోతే ఇంకో సినిమా తీస్తా, మళ్ళీ నచ్చేదాకా తీస్తూ ఉంటాను అనమాట. బట్ గుడ్ థింగ్ ఏంటంటే, ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ దీస్ 3 పీపుల్. 1 పీపుల్ ఈజ్ ఎవరైతే నా కోసం వర్క్ చేశారో, ద అదర్ వన్ ఈజ్ లైక్ యునో గాయస్ హు ఆర్ ప్రెజెంటింగ్ మీ టు ద ఆడియన్స్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద లాస్ట్, ఇట్స్ నాట్ లాస్ట్ అంటాం కాదు, వాళ్ళు మెయిన్ అనమాట. బికాస్ దే ఆర్ ద లీడింగ్, టాప్లో ఉన్నారు. సో వాళ్ళు మనకి ఏమన్నా ఇస్తేనే మనకు వస్తుంది. సో లాస్ట్ వన్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి అనుకున్నాను. శ్రీ డిజైనర్, మా కంపెనీలో డిజైనరు, అండ్ ఒకరోజు వచ్చి, సార్ ఇట్లా మా ఫ్రెండ్ సినిమా తీశారు, మీరు ఒకసారి మాట్లాడాలి వాళ్ళతో అన్నాను. తీసినాక ఏం మాట్లాడతావమ్మా, తీకముందు మాట్లాడితే బెటరు, సినిమా తీసేవాళ్ళు తీసినాక మాట్లాడక ఏముంటుందని చెప్పి అన్నాను. బట్ ఎనీవేస్ మళ్ళీ ఏంటంటే పట్టుపట్టిన విక్రమ ఆ టైప్లో, విక్రమార్కుల టైప్లో, సరే వాళ్ళని కలిసే వరకు ఆగలేదు. బట్ ఫైనలీ ఐ మెట్ సుబ్బారెడ్డి గారును అండ్ ప్రశాంత్ని ఒక ఆఫీస్లో కలిశాను. వెరీ నైస్ పీపుల్. అండ్ సో ప్రశాంత్ కూడా నేను అడిగింది ఏంటంటే, అందరిని అడిగినట్టే చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఏంటయ్యా నువ్వు హీరో చేశానంటున్నావు, రాశానంటున్నావు, అసలు నువ్వు ఏం చేస్తుంటావు అని. నేను యూఎస్లో ఉద్యోగం చేసుకుంటాను సార్ అన్నాడు. మానేసావా ఉందా ఉద్యోగం అన్నాను. లేదు సార్, ఉద్యోగం ఉంది, ఇంకా కంటిన్యూ చేస్తున్నాను, మానే చాలా మంచి పని చేసావమ్మా అని చెప్పి అన్నాను. అండ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి ఒక కొడుక్కి ఒక మంచి యుఎస్లో ఒక మంచి ఉద్యోగం చేస్తున్న అతనికి ఒక ప్యాషన్ సినిమా తీయటం ఒక సినిమా ఇండస్ట్రీ ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరండి ఒక అంటే జనరల్గా ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో నోబడీ విల్ అగ్రీ బట్ మెయిన్ సపోర్ట్ కావాల్సింది ఫ్యామిలీది అంటే ఫాదర్ కానీ మదర్ కానీ ప్రశాంత్కి ఈజ్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాదర్స్ హు సపోర్టెడ్ హిమ్ త్రూ అవుట్ అండ్ డీటెయిల్గా వాళ్ళతో మాడితే నాకు అర్థమైంది ఏది సుబ్బారెడ్డి గారి ఆయన తప్పని కానీ ఈ సినిమాని ఆయన వాటెవర్ సినిమా తీయడం ఇట్స్ నాట్ ఇప్పుడు మనం అంత అందరూ మాడుకున్నంత ఈజీ ఏం కాదు అది సో ఆయన కష్టాలు ఆయన పడ్డాడు దాన్ని ఫైనల్గా ఆడియన్స్ ముందు తీసుకురావడానికి ఆయన పడుతుంది తప్పని కానీ ఆయన నాతో మాడిని షేర్ చేసుకుని కానీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అట్లాంటి ఒక ఫాదరు నీకు సపోర్ట్ చేయటం యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ కృష్ణ దాని తర్వాత నేను తీసాను సార్ సినిమా దిస్ ఇస్ ఫైనల్ ప్రోడక్ట్ యాజ్ యూజువల్ చిన్న సినిమా రిలీజ్ ప్రాబ్లం పబ్లిసిటీ ప్రాబ్లం అని యాజ్ యూజువల్ కదా జనరల్గా సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అండి ఆ డ్రీమ్ ఫేజ్ పాస్ అయినాక ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వ్యాపారం మన కష్టాలు ఇక్కడ మొదలవుతాయి అక్కడ కాదు